रुको जरा, सबर करो। हाँ चिटिक ले। మాకు తెలియదా? సారీ అండి, లేదు, నో ఛాన్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పత్లు ప్రకాష్. దోస్తులు, ఎప్పటిలెక్కని ఇయాలగీతంగా మంచి మంచి ఫన్నీ కామెడీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేసాను. వీటిని చూసే ముందు తెలుసు కదా, వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి కొరియన్ అక్కాయి వంట చేద్దామని నూనేసిందో లేదో ఒక్కసారిగా మంటలు భగ్గున వండడంతో వాళ్ళ ఆయన గారు పాపను ఎత్తుకొని ఉరుకో ఉరుకు జల్దురుకు అంటూ పరుగుల మీద పరుగులు తీస్తాడు. వాళ్ళ ఆవిడ గారు మాత్రం కొట్టనికే చెప్పు తీస్తారు. మరి అంతే కదండి, ఏం చేద్దామంటావు? మరి ఇక్కడి జపనీస్ పాపకు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెరైటీగా ప్రపోజ్ ప్లాన్ చేసుకుంటాడు. దానికి పాప గిట్ట భలే ఎక్సైట్ అవుతూ కళ్ళు మూసుకొని అబ్బాయి ఇచ్చే సర్ప్రైజ్ కోసం కుక్క పిల్లలా నడుస్తూ వస్తది. ఆడకోయి చూస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోయి పాప ఊహించిన దానికంటే పెద్ద సర్ప్రైజే దొరుకుతుంది. ఇక్కడి భర్త గారు గిట్టంగా వాళ్ళ ఆవిడకి బర్త్డే పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కయ్య గారు కేక్ ని కోస్తూ కోస్తూ ఉంటే కేక్ మాత్రం ఒక్క ముక్క ఒక్క పీస్ గిట్టంగా వచ్చి పడుతుంది. ఏందబ్బా కేక్ అంతా గట్టిగా ఉంది, ఒక్క పీస్ గిట్టంగా వస్తలేదని ఎత్తి చూస్తే షాకింగ్ మెమొరబుల్ సర్ప్రైజ్ ఏ దొరుకుతుంది అక్కయ్యకి. ఎంత అవమానం, ఎంత అవమానం! బర్త్డే దినాన భార్యకి ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తాడా? ఏడికి మూడింది బయ్యో ఈ రోజు. అంతేగా అంతేగా. ఇక్కడి భయ్య షాప్ లకించి కొత్త ఐఫోన్ కొనుక్కొని ఆత్రమాత్రంలా బాక్స్ ని ఓపెన్ చేస్తూ కింద పడేసుకుంటాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అంత తొందర ఎందుకు? ఇప్పుడు ఏం చెప్పాలి ఇడికి? మోయే మోయే కాకుండా మోయే 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 మోయే. ఇక్కడి అక్కాయి దర్వాజలకించి పిజ్జా ఆర్డర్ ని తీసుకొని దానిపైని బాక్స్ లని తీసేసి ఇంకిగా గోధుమ పిండిని మొత్తం ముఖానికి రుద్దుకొని ఓ రేంజులా కష్టపడ్డా పిజ్జా చేయనికి అన్నట్టు వాళ్ళ ఆయనకి తినిపిస్తుంది. వాళ్ళ ఆయన గిట్టంగా కొద్దిగా బానే తింటాడు. తిన్నంత వరకు బానే తింటాడు, గాని తర్వాత టొమాటో జామ్ ని చూసేసి కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. అవును, అంతేగా అంతేగా. ఇక్కడి భయ్య ఇన్స్టాలో వాళ్ళ లవర్ టీపీనే చూస్తూ ఉంటాడు. పక్కన చెల్లెమ్మ కూర్చొని ఉంటే చెల్లెమ్మ ఏమైనా చూస్తుందా, నేనేమైనా చేస్తున్నానని చూస్తే ఆ ముఖం చూడగానే అరుంధతి కంటే దారుణంగా కనబడుతుంది అక్కయ్య గారు. ఓ రేంజ్లో ఉంటుంది. పాపం భయ్యా గారికి దడుచుకునే టైప్ చూస్తుంటే ఉచ్చ పడిపోయినట్టుంది నాకు తెలిసి. ఇక్కడి భయ్య చాయ్ బిస్కెట్ తింటుంటే చేతులు లేని హ్యాండికాప్డ్ పర్సన్ కనబడతాడు. సరేలే అని భయ్య ఆ హ్యాండికాప్డ్ పిలిస్తే వాడేమో చేతులను బయట పెట్టి ఒక రేంజ్లా తగ్గేదేలే అన్నట్టుగా అన్నకు గిట్ట మిగలకుండా చేసి లాగించి పడేస్తాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమన్నా లాగిస్తున్నాడా భయ్య? అరే ఆపండ్రా బాబు. అందుకేనండి, నేనెవ్వరికి హెల్ప్ చేయను. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక్కడి భయ్యాని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తినరా తిను అని మారం చేస్తూ ఉంటారు. దానికి భయ్య తింటా తింటా అని చెప్పి ముఖం తీసుకుపోయి ఎడుపు ముఖం పెడతాడు. ఎందుకంటే అక్కయ్యలిద్దరు భయ్య గారి చేతుల్ని లాక్ చేసి పడేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కానీ కదిలితే ఇప్పుడు కానీ కదిలితే పాము కంటే దారుణంగా కాటేస్తారు కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. ఇక్కడి భయ్య ఇస్త్రీ చేస్తూ వాళ్ళ ఆవిడకి తగిలిస్తారు. దానికి భార్య గారు కాలింది, షాక్ కొట్టింది అన్న తీరులా ఎగురుడెగురుతూ ఉంటారు. కానీ భయ్య గారు ఆడ స్విచ్ నే వేయలేదు. దాంతో ఆవిడ మెల్లగా చారుకుంటారు. ఇదండి ఇలా ఉండాలి యాక్టింగ్ అంటే. మనోళ్ళు చేస్తారు దొరికిపోయే యాక్టింగ్. ఏం చేద్దాం, ఈ ఆటికైతే ఈ ఘోరాలు చూసింది చాలు.
ఇంకా ఎక్కువ చూపించాలనా మీకు? ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టాలని నేనైతే కోరుకోవడం లేదు. నెక్స్ట్ వీడియోతో మంచి కలుసుకుందాం, ఇంకా మంచి గిట్టంగా చేద్దాం ఇంకో వీడియోని. అప్పటిదాకా తెలుసు కదా నేనేం చెప్తానో నెక్స్ట్. సో దోస్తులు, చూశారు కదా ఇదే ఇవాల్టి వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సిగ్గు లేకుండా. నచ్చితే ఒక లైక్ కొట్టేసుకోవాలి మరి. అదే